వెంటనే మీ డ్రీమ్ జాబ్స్ ని పొందాలనుకుంటున్నారా? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న జాబ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో చేసి మనకు కంపెనీ నేమ్, జాబ్ రోల్, క్వాలిఫికేషన్, వేకెన్సీ, శాలరీ రేంజ్, జాబ్ లొకేషన్, జెండర్, ఏజ్ ఇవన్నీ కాన్సెప్ట్ మీద చేసి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఎస్బీఐ కార్డ్స్లో వచ్చేసి మనకు బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్కి అయితే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు అయితే ఒక జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎస్బీఐ కార్డ్స్లో ఉన్న బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకు 12,000 ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కాబట్టి 12,000 పర్ మంత్ అయితే శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఓన్లీ మేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఒక 3 జాబ్ లొకేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ విశాఖపట్నం, ఈ యొక్క 3 లొకేషన్స్లో అయితే మనకు ఈ జాబ్స్ అనేది జాబ్ లొకేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందని వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే వీళ్ళు వచ్చేసి ఒక జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ జాబ్ మేళాలో మనం పార్టిసిపేట్ చేస్తే ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో జిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ యొక్క ప్లేస్లో అయితే రేపు 30వ తారీఖు అయితే ఒక జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే ఈ యొక్క జిఎన్ఆర్ డిగ్రీ కాలేజీకి మీరు వెళ్తే ఈ యొక్క జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వీళ్ళ వెబ్సైట్ లింక్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్, రిజిస్టర్ ఎట్ వీళ్ళ లింక్స్ అవన్నీ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.